నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే తెనాలి పట్టణంలో 22 కేసులు నమోదయ్యాయని, కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటేషన్ వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తెనాలి టౌన్లో ఈ కోవిడ్ కేసెస్ సెకండ్ వేవ్లో నిన్న 22 కేసులు నమోదైనవి. అవి మారిస్పేట, కొత్తపేట, గంగానమ్మపేటలో ఏరియాల్లో మరి కోవిడ్ పాజిటివ్ కేసెస్కు 22గా నిన్న వచ్చినాయి అఫీషియల్గా. కాబట్టి పట్టణ ప్రజలందరూ అర్థం చేసుకోండి, మీరందరూ వ్యక్తిగత పరిశుభ్రత అవసరం, సోషల్ డిస్టెన్స్ అవసరం. మీరు ఇమీడియట్గా మరి జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి వ్యాక్సిన్ తీసుకోండి. మీరందరూ కూడా దయచేసి ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి. అలాగే ఈ ఏరియాల్లో కూడా సోడియం హైపోక్లోరైడ్తో కలిపి మేమంతా కూడా శానిటైజ్ చేయటం జరిగింది. అలాగే బ్లీచింగ్ సున్నము కలిపి కూడా ఆ ఏరియాల్లో స్ప్రెడ్ చేయటం జరిగింది. అన్ని రకాల చర్యలు పురపాలక సంఘం తరఫున తీసుకుంటూనే ఉన్నాం. బజారుకి వెళ్ళినప్పుడు వెంటనే మీ పని త్వరగా ముగించుకొని వెంటనే ఇంటికి వెళ్ళి వెళ్ళటం మంచిది. ఈ బజార్లో ఎక్కువసేపు జనాల మధ్యలో ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ఉన్న కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. పురపాలక సంఘం నుంచి ఎంత ఎన్నిసార్లు చెప్పినా కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందుకు రాలేదు. మరి ఈ రోజున మరి కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇమీడియట్గా ఇప్పటికైనా వెళ్ళి జనరల్ హాస్పిటల్కి వెళ్ళి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం. ప్రైవేటు యాజమాన్యం పాఠశాలల్లో విద్యార్థుల ఖచ్చితమైన రోల్ నెంబర్, హాజరు నమోదు చేయటకు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపయోగించాలని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. బుధవారం స్థానిక టీజే కాలేజ్ నందు దీనికి సంబంధించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, తరగతుల నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన దృష్ట్యా వారిని డ్రాప్ బాక్స్లో ఉంచాలని తెలిపారు. రాబోయే సంవత్సరం బడ్జెట్ రూపొందించుటకు ప్రతి పాఠశాలల్లో రోల్ నెంబర్, హాజరు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారితోటి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడటం జరుగుతుంది. వారు ప్రతిరోజు కూడా 10 గంటలలోపు పిల్లలు హాజరైనటువంటి పిల్లల యొక్క అటెండెన్స్ని యాప్లో పెట్టాలండి. యాప్లో పెట్టలేదు చాలామంది కూడా. యాప్లో పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అసలు బడికి వస్తున్నారా లేదనేది అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ల ప్రకారం మరి యాప్లో అటెండెన్స్ కంపల్సరీ పెట్టాలి. మరి సీఎం గారు చెప్పిన విధంగా ఏ పిల్లవాడైతే బడికి హాజరు కారో ఆ పిల్లలకి మరి మెసేజ్ కూడా పేరెంట్స్కి వెళ్తుంది, మీ పిల్లలు బడికి రావట్లేదు, రావడం పోవడానికి కారణాలు ఏమిటి, బడికి పంపించండి సక్రంగా అని చెప్పేసి మరి మెసేజ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ మెసేజ్ పోవడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల తల్లిదండ్రులు మరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మెసేజ్ వచ్చిందంటే మీ పిల్లలు బడికి రావట్లేదు అని అర్థం. సమ్మర్ కూడా ఎక్కువగా వేసవి మొదలైంది కాబట్టి మరి పిల్లలను కూడా జాగ్రత్త వహించాలి. అది కోవిడ్ సంబంధించి మరి కరోనా వైరస్ సెకండ్ స్ట్రెయిన్ అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండి మరి పిల్లలతోటి పౌష్టికాహారం ఇప్పించే విధంగా, అదేవిధంగా శానిటైజర్ను ఉపయోగించే విధంగా, మాస్క్ ఉపయోగించే విధంగా, ఫిజికల్ డిస్టెన్స్ను పాటించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక తాలూకా జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో సత్తా చాటిన కళాశాల విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన 6వ రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో జిల్లా జట్టు రన్నర్స్గా నిలిచింది. ఈ జట్టులోని క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ పి సత్యబాబు మాట్లాడుతూ, ఈ జట్టులోని 3 క్రీడాకారులు నవీన్ కుమార్, అఖిల్, మధుబాబులు జాతీయ పోటీలో పాల్గొని రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలియజేస్తూ, మా విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు క్రమశిక్షణ నేర్పడం మా కళాశాల ప్రత్యేకత అని తెలియజేశారు. హ్యాండ్బాల్ టీం క్రీడాకారులకు మరియు జాతీయ పోటీలో పాల్గొనే విద్యార్థులకు తాలూకా హై స్కూల్ కమిటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఐఆర్ఎస్ రిటైర్డ్ జంధ్యాల సురేష్ అభినందనలు తెలియజేశారు. ఇటీవల జరిగిన హ్యాండ్బాల్ జిల్లా పోటీలలో మా తాలూకా జూనియర్ కాలేజీ విద్యార్థులు 2వ ప్లేసు సాధించారు. దీంట్లో జాతీయ జట్టుకి 3 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు నవీన్ కుమార్, అఖిల్, మధుబాబు సెలెక్ట్ అయ్యారు. ప్రిన్సిపాల్ గారి తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, తర్వాత మా ఉపాధ్యాయ తరఫున, నా తరఫున వాళ్ళకి శుభాశీస్సులు అందిస్తున్నాం. మా కళాశాల తరఫున పుత్తూరులో జరిగినటువంటి స్టేట్ మీట్లో మా కళాశాల నుంచి చాలామంది మంచి క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా హ్యాండ్బాల్ పోటీల్లో విన్నర్స్గా వచ్చి మా కళాశాల యొక్క పేరు ప్రతిష్టలు పెంచినందుకు, ఆ యొక్క విద్యార్థులకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ పేరెంట్స్కు, మా కాలేజీ స్టాఫ్ తరఫున, అలాగే మా మేనేజ్మెంట్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా వారు ఉన్నతమైన స్థితిలోకి రావాలని మేమందరం ఆశిస్తున్నాం. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఫైలేరియా వ్యాధి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం MMTS కిట్లను అందజేస్తోందని ఫైలేరియా ఆఫీస్ సూపర్వైజర్ టిసైదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి బుధవారం ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఫైలేరియా వ్యాధి వ్యాప్తికి కారణమైన దోమలు పెరగకుండా డ్రైనేజీలు, పొడిగ తీత వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫైలేరియా వ్యాధికి సంబంధించి దాని నియంత్రణ కొరకు వ్యాధిగ్రస్తులకు 6 రకాల వస్తువులతో కూడిన MMTS కిట్లను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఇంకా ఎవరైనా కిట్లను తీసుకొని వారు ఉంటే ఫైలేరియా ఆఫీస్ నందు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎం రత్నాకర్, ఎం వీరయ్య, షేక్ బాషీద్, ఎస్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా మా ఫైలేరియా సిబ్బంది రోడ్ల వెంటనటువంటి డ్రైనేజీల్లో ఏఎల్ఓ ఆపరేషన్ అంటే యాంటీ లార్వల్ ఆపరేషన్ అని, దానిలో భాగంగా ఎబేట్ అనేటువంటి ద్రావణాన్ని పిచికారీ చేస్తూ ఉంటారు. దాని పరంగా ఈ డ్రైనేజీలో పెరిగేటువంటి ట్యూలెక్స్ దోమ చనిపోయి మలేరియా ఫైలేరియా వ్యాధి రాకుండా నివారణ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఫైలేరియా వ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా ఫైలేరియా వ్యాధిగ్రస్తులు 4 రకాలు ఉంటారు, 4 గ్రేడ్లు ఉంటాయి. ఆ 4 గ్రేడ్ల వాళ్ళకి వ్యాధి మళ్ళీ పెరగకుండా ఏరే భాగాలకు రాకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ప్రస్తుతం MMDC మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ అనేటువంటి 6 వస్తువుల్ని మన తెనాలిలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఫైలేరియా వ్యాధిగ్రస్తులకి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా బోధకాల వ్యాధిగ్రస్తులకు డైలీ ఆ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా మిగిలిపోయినటువంటి ఎవరైనా బోధకాల వ్యాధిగ్రస్తులు ఉంటే కనుక వచ్చి ఆ కిట్లు తీసుకొని వ్యాధి పెరగకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి బుధవారం ఫైలేరియా వ్యాధిగ్రస్తులకి మా మందులు ఇవ్వడం, కొత్త వాళ్ళకి పరీక్షలు చేయడం జరుగుతూ ఉంటుందండి. రాత్రి 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి బుధవారం. డైలీ ఏమో ఈ ఏఎల్ఓ ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత రాత్రిపూట కూడా మళ్ళీ ఏరియాలోకి వెళ్ళి రక్తపుతల సేకరణ జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఇస్లాంపేట జెండా చెట్టు నందు 100 మందికి కరోనా వ్యాధి నివారణకు స్వాబ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ దర్శి జీవనదత్త తెలియజేశారు. చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని, మాస్కులను తప్పక ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, జనసమర్థత గల ప్రదేశంలో తిరగరాదని తెలియజేశారు. మళ్ళీ తెనాలిలో న్యూ కేసెస్ స్టార్ట్ అయినాయి. మొన్న 73 మందికి టెస్ట్ చేస్తే 25 మంది పాజిటివ్ వచ్చారు. సో ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. అంటే మనకు టెస్టులు చేయడం తగ్గాయి కాబట్టి, టెస్టులు అదే పాజిటివ్లు లేవేమో అనుకుంటున్నాం మేము.
సో ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ వచ్చినాయో అక్కడ మళ్ళీ టెస్టింగ్ మొదలేసాము. ఈరోజు ముత్తంశెట్టిపాలెం కబలా వంతెన దగ్గర ఒక భార్యాభర్త ఇద్దరు పాజిటివ్ రావడం వలన ఇక్కడ టెస్టులు చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళ ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్స్కి, గర్భిణీ స్త్రీలకి, ప్లస్ ఎవరైతే 25 మంది ఉన్నారో వాళ్ళ ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్స్ని కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి టెస్టులు చేస్తున్నాము. శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. అండ్ జనరల్ పాపులేషన్కి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద ఎవరిని చూసినా మాస్కులు వేసుకోవట్లేదు, డిస్టెన్స్ పాటించడం లేదు. అందుకని చెప్పేసి క్లీన్ చేసుకోవటం, మాస్క్ వేసుకోవటం, తర్వాత డిస్టెన్స్ పాటించడం అనేది కంపల్సరీగా చేయండి. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పిజే సందీప్ రాణి, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, డాక్టర్ అనూష, ఏఎన్ఎంలు శెట్టి సునీత, లక్ష్మీ ప్రసన్న, భారతి, ఆశా కార్యకర్తలు శ్రీలత, శానిటరీ సిబ్బంది బాలాజీ, సచివాలయ సిబ్బంది విమల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి డిపో పరిధిలోని కొల్లిపర నగరం రోడ్లలో గిఫ్ట్ స్కీమ్లను ప్రవేశపెట్టినట్లు డిపో మేనేజర్ టి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలలో 2 సార్లు గిఫ్ట్ స్కీమ్కు సంబంధించి లక్కీ డ్రా తీసి బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న టికెట్పై పేరు, ఫోన్ నెంబర్తో వివరాలు రాసి తాము దిగే ప్రదేశం వద్ద గిఫ్ట్ స్కీమ్ బాక్స్లో వేస్తే 1వ తేదీ, 16వ తేదీ లక్కీ డ్రా తీయడం జరుగుతుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇటీవల కొల్లిపర రూటు నగరం రూట్లో గిఫ్ట్ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి నెల 2 సార్లు ట్రా తీయడం జరుగుతుంది. ఆ రూట్లో ట్రావెల్ అయిన ప్రయాణికులు ఇళ్ళకి దిగేటప్పుడు, బస్సు దిగేటప్పుడు వారి టికెట్ మీద వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు రాసి అక్కడ బస్సులో ఏర్పాటు చేయబడిన గిఫ్ట్ స్కీమ్ బాక్స్లో వేస్తే ప్రతి నెల 16వ తారీఖున 1వ తారీఖున ట్రా తీసి గెలుపొందిన ముగ్గురికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే సర్వీసెస్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్న రూట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ప్రయోగాత్మకంగా. ఈ దీని ద్వారా కొంతవరకైనా ప్రయాణికులు బస్సులో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారనే కాన్సెప్ట్తో పెట్టుతుంది కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఈ గిఫ్ట్ల కోసం అనేది ప్రధానంగా అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే ప్రయాణికులు బస్సులు అడిగి పెంచి పెట్టించుకున్నప్పుడు ఆ బస్సులు సర్వీస్ బాగా ప్రాఫిటబుల్గా తిరగాలనే విధంగా చేయటం కూడా వారి బాధ్యత. బస్సులు పెట్టించుకొని జనం ఎక్కకుండా ఉంటే కొన్నాళ్ళ తర్వాత తీసేయడం జరుగుతుంది. అలా లేకుండా పెట్టించుకున్న సర్వీసును ఆదరించి దాంట్లో కూడా జనం ఎక్కుతూ తిరిగితేనే ఆ సర్వీస్ నిలబడతాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలి 1వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు పరిషత్ గౌరవ అధ్యక్షులు పాటిమండల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ తెనాలి వారి నిర్వహణలో ఈ నెల 26, 27, 28 తేదీలలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ నాటిక ప్రదర్శనలు ఉంటాయని శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిలో భాగంగా పురపాలక సంఘానికి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. వివిధ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తాడేపల్లి, హైటాబేడు, పాలకొల్లు తదితర ప్రాంతాల నుండి నాటక పరిషత్తుల వారు వస్తున్నారు. రోజుకి 2 నాటకములు జరుగుతాయి. సాయంత్రం పూట 5 నుంచి 9 గంటల వరకు నాటక పోటీలు మరియు సభా కార్యక్రమం ఉంటుంది. ఈ నాటకోత్సవాల్ని తెనాలి ప్రాంత ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కౌన్సిల్ సభ్యులందరికి కూడా ఈ నాటకోత్సవాలలో సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ అందరికీ తెనాలి పట్టణ ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలి 1వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు 26, 27, 28 తేదీలలో జరుగుతున్నాయి. ఈ నాటక పోటీలకు అందరూ తెనాలి నాటక అభిమానులందరూ పాల్గొని ఈ నాటక పోటీల్ని విజయవంతం చేయవలసిందిగా పోరాటమైంది. ఈ నాటకాలలో 3 రోజులు మనం కొంత నూతనముగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. తెనాలి పురపాలక సంఘ ప్రజలు మొత్తము ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఈ బ్రష్ మీట్ తరఫున పోరాటమైనది. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, ఐనాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల కన్న, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, బీవీవి ప్రసాదరాజు, భాస్కర్ని లక్ష్మీనారాయణ, పి కోటేశ్వరరావు, ఎల్ లక్ష్మణరావు, కె సాయికృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమృత వర్షిణికి రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో 70,000 రూపాయల చెక్ను అందజేశారు. బుధవారం రెయిన్బో ట్రస్ట్ కార్యాలయంలో 70,000 రూపాయల చెక్ను పాప తల్లికి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవనలత మాట్లాడుతూ అమృత వర్షిణి గుండె మార్పిడికి సంబంధించి 32 లక్షల నగదు అవసరమవగా తమ వంతు సాయంగా 70,000 రూపాయల చెక్ను అందజేసినట్టు తెలిపారు. దాతలు సహృదయంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని జీవనలత కోరారు. అమృత వర్షిణి నీ చిన్న పాప అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్తో బాధపడుతుంది అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని మాకు పేపర్లో చదివినప్పుడు తెలిసింది. అది చూసిన వెంటనే ఈ పాప కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. నేను మా రెయిన్బో ట్రస్ట్ గ్రూప్లో పెట్టాను. మా వాళ్ళందరూ చాలా యాక్టివ్గా స్పందించారు. మా ట్రస్ట్ నుంచి 70,000 మేము గ్యాదర్ చేసి ఈ పాపకి వాళ్ళు ఇస్తున్నాము. అయితే మేము ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ స్టేటస్ ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడాను అనౌన్స్ చేస్తున్నాము. అండ్ ఆ పాప వాళ్ళ అమ్మ స్వర్ణకుమారి గూగుల్ పే నెంబర్కి నా ఫ్రెండ్స్, మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా అమౌంట్ వేస్తూనే ఉన్నారు. అదే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్తో మాట్లాడి ఈ పాపకి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేటట్లు మేము ట్రై చేస్తున్నాము. ఇవన్నీ కూడా సఫలీకృతం అయ్యి పాప చాలా ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నాము. మేడం గారు పేపర్లో చూడంగానే మాకు ఫోన్ చేశారండి. వేరే వాళ్ళ ద్వారా చేసి మీ పాపకు నేను హెల్ప్ చేస్తానమ్మా ఎట్లాగైనా అని చెప్పేసి మాకు హెల్ప్ చేశారండి. ఇవాళ 70,000 రూపాయలు మా చేతికి అందించారు మా పాప ఆరోగ్యం కోసం. ఇంకా ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నానండి. కార్యక్రమంలో గాయత్రి, జ్యోతి, తులసి, కళ్యాణి, వరలక్ష్మి, వసంత, అంజుమ్, శిరీష, రంగరత్నశ్రీ, సృజన, కవిత, సుధా, మాధవి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ను తప్పనిసరిగా ఉపయోగించాలి, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.